ఒంగోలు వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలు నగరంలో వైఎస్సార్సీపీ శ్రేణులు అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందజేశారు. బాలినేని నామినేషన్ ర్యాలీకి విశేష సంఖ్యలో జనం పోటెత్తగా ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలినేని, వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావటం తథ్యమన్నారు. 2014లో చంద్రబాబు 600కు పైగా హామీలిచ్చి మోసం చేసిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమం కొనసాగుతుందని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. మేమంతా సిద్ధం యాత్రలో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వస్తున్న ప్రజాభిమానాన్ని చూడలేకే టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో రెచ్చగొట్టే ధోరణి కరెక్ట్ కాదన్న బాలినేని, టీడీపీ తమ నైజం మార్చుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో ఒంగోలు అభివృద్ధికి మరింత కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఒంగోలు పార్లమెంట్లో ఏడు స్థానాలు వైసీపీ గెలుస్తుందని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి పథకాలు ఈరోజు మమ్మల్ని అందరూ కూడా గెలిపిస్తూ ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు వస్తే పథకాలు రావు అని ప్రజలు పూర్తిగా నమ్ముతూ ఉన్నారు. 2014లో ఎన్నో 600 వాగ్దానాలు చేశారు, ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ఏదో వాగ్దానాలు చేసి మరి ప్రజలకు రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఈరోజు ఖచ్చితంగా కూడా ఎక్కడ చూసినా కూడా జగన్ 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 అంటూ ఉన్నారు. వైఎస్ఆర్ ప్రభంజనం, మరి వైఎస్ఆర్ పార్టీ ప్రభంజనం ఉంది. రెచ్చగొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అది మానుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంలో ఎవరినైనా ఓటు అడగచ్చు, ఎవరినైనా మరి వాళ్ళైనా మా వాళ్ళకి వచ్చి ఓట్లు అడగచ్చు, మేమైనా పోయి అడగచ్చు. ఇష్టం ఉంటే ఓట్లు వేస్తారు, కష్టం ఉంటే మానుకుంటారు. అంతేగాని ప్రజాస్వామ్యంలో ఏదో ఇబ్బంది పెట్టి ఏదో రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసే వారికి మంచి పద్ధతి కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మేమైతే ప్రజాస్వామ్యబద్ధంగా పోతాం, ప్రజల్లోకి పోతాం. ప్రజలకు ఈ యొక్క మేము చేసిన పనులు చెప్పుకొని మా ఓట్లు అడిగి మరి తప్పకుండా 6వ శిక్షలు కొట్టి మరి ప్రజలందరూ కూడా ఒంగోలు నియోజక ప్రజలందరూ కూడా న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మా ఎజెండా కూడా ఒకటే, డైలీ వాటర్ ఇవ్వాలి. దానికోసమని 350 కోట్లతో ముఖ్యమంత్రి వారు ఆల్రెడీ శంకుస్థాపన చేశారు. వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. మరి 9 నెలల్లో వర్క్ కూడా పూర్తి అవుతుంది. ఖచ్చితంగా కూడా ఒంగోలులో ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మళ్ళీ ఇంకా రెండవది ఏంటంటే, ఈసారి గెలిస్తే మనం ఖచ్చితంగా ఒంగోలులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలనేది మా యొక్క ఎజెండా. ఆ ఎజెండా ప్రకారమే మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. దాదాపు ఎస్టిమేషన్ కూడా ఇచ్చాం, 400 కోట్లు అవుతుంది అన్నారు. ఖచ్చితంగా కూడా మళ్ళీ అమృత స్కీమ్లో కానీ మరి ముఖ్యమంత్రి గారి నిధులతో కానీ ఏదైనా కానీ మేము తీసుకొచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ని ఒంగోలులో అడాప్ట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా అలాగే ఇల్లు పట్టాలు కూడా మేము తీసుకురావటం జరిగింది. చెప్పిన మాట ప్రకారం వాళ్ళకి కూడా ఇల్లు కట్టించే కూడా కార్యక్రమం 1 సంవత్సరం లోపల, 9 నెలలు 1 సంవత్సరం లోపల అందరికి కూడా ఇల్లు కట్టించి ప్రభుత్వమే ఇల్లు కట్టించే కార్యక్రమం చేపడుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.